ఎందుకంటే అధ్యక్ష స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లలకు వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా వాళ్ళకు ఉద్యోగాలలో వాళ్ళకు వచ్చే అవకాశాలను మెరుగుపరచాలి అనేది ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి కానీ ఆ స్కిల్లింగ్ అనే పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడము అనేది ఇది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలిసిన ఒక గొప్ప స్కిల్ అధ్యక్ష ఇది ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది ఏ రకంగా ఒక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఎలా ఉందంటే అధ్యక్ష 100 రూపాయలు పని చేస్తాము అని చెప్పి 10 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకొని ఆ 10 రూపాయలను కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందంటే అదే మాదిరిగా ఈ వ్యవహారం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష అమెరికాలో గాని యూరప్ లో గాని అధ్యక్ష మీకు అమెరికాలో గాని యూరప్ లో గాని మీకు లాటరీ తగిలింది 10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి అర్జెంట్ గా మీరు ఒక 10 లక్షల రూపాయలు అర్జెంట్ గా మీరు డబ్బులు కట్టండి మీరు ఆ డబ్బులు కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు మీకు వస్తాయి అని ఎవరైనా చెప్పి ఆ 10 లక్షలు డబ్బులు కట్టించుకొని ఆ 10 లక్షలు కూడా ఎత్తేసే కార్యక్రమం జరిగితే ఏ మాదిరిగా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ సీమన్స్ పేరు చెప్పి జరిగిన ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఇలాంటి ఒక గొప్ప స్కామ్ కు అధ్యక్ష నడిపిన వ్యక్తి ఏకంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నడిపారు అన్నది ఈ నా ప్రసంగంలో రకరకాల ఆధారాలను కూడా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ